చేయగలం. మీ గడపలు కూలిస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను అనొచ్చు. కానీ నా వంతు నాకు నిలబడ్డ నా గ్రామానికి, నా ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు ఇద్దామని నేను నిర్ణయించుకోవడానికి మీరు మాకు నిలబడినప్పుడు నాదైన వంతు సహాయం చేయకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనం నాకు అనిపించింది. ఇదేదో డబ్బులు ఎక్కువ ఇవ్వడం కాదు, మనసు కదిలిస్తున్నాను. మీ కష్టంలో నేను ఉన్నానని చెప్పడానికి, మాకు నిలబడ్డ మా సోదరులకి, మా తల్లులకి, మా ఆడపడుచులకి, మా పెద్దలకి భరోసా కల్పించడానికి చేస్తున్నాను ఈరోజు. ఈరోజు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, పట్టు విడుపు ఉండాలి రాజకీయంలో. ఈరోజు వైసీపీ చేసింది ఇప్పటం గ్రామం ప్రజలు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు, స్థలం ఇచ్చారు, పొలాలు ఇచ్చారన్న ఒక్క ఏక కారణంతో, మీకు రోడ్లు వైడనింగ్ అని చెప్పి ఒక కారణంతో విచక్షణారహితంగా కొట్టేశారు, విచక్షణారహితంగా. నిజంగా రూల్స్ అందరికీ వర్తించాలి. 20 అడుగులేమో ఒక చోట ఉండి 40-45 అడుగులను కొట్టేసి 20 అడుగులను వదిలేసి ఆ పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వదిలేసి నిజంగా త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే చాలా పద్ధతిగా చేయొచ్చు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటాయి. కానీ ఇది కక్షపూరితంగా చేశారు, చాలా కక్షపూరితంగా చేశారు. అందుకని నేను మీకు నిలబడున్నా. మీ నుంచి నేను భరోసా ఇస్తుంది మీకు ఒకటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు భయపడకండి.